ఎన్నోళ్లుగా ఈ పోడు పట్టాలు కావాలని ఎదురు చూస్తున్నటువంటి మా గిరిజన సోదర సోదరీమణులకు ఇవాల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతా ఉంది. మీరు అడిగిందేమో పట్టాలు మాత్రమే, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పోడు పట్టాలే కాదు వారికి రైతు బంధుని అందించండి, రైతు భీమాని ఇవ్వండి, ఉచితంగా కరెంటుని ఇవ్వండి అని ఎన్నో వరాలు ఇయాల ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు. ఇందాకే మా మంత్రి గారు అంటున్నారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ పోడు పట్టాలు ఇచ్చేది కూడా మధ్యలోనే ఆపేస్తారు, ఇవ్వరు అని మాట్లాడినారట. ఇప్పుడు పచ్చకల్లద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మధ్యలో వదిలేసే సంస్కృతి మీకు మాత్రమే ఉన్నది. ఇది ఎవరు వదిలేసింది మధ్యలో? ఆనాడు పోడు పట్టాలు ఇచ్చినాడు మొత్తం మందికి మీరు ఇచ్చుంటే ఈ సమస్య ఎందుకుండేది? ఇవాళ ఈ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ ఎందుకు వచ్చేది? ఆ రోజు మీరు అర్ధాంతరంగా కేవలం 3 లక్షల మందికి ఇచ్చి మీరు వదిలేసినారు. కానీ అలా ముఖ్యమంత్రి గారు గ్రామ గ్రామానికి కమిటీలు వేసి అధికారులను పంపించి ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఇవాళ మొత్తం లెక్కలు తీపిచ్చి 4,06,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మధ్యలో వదిలేసింది మీరు, కానీ చివరి మనిషి దాకా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రక్రియ చేపట్టింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరిచ్చింది 3 లక్షలు, కానీ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నది 4,06,000 ఎకరాలకిచ్చి పట్టాలే కాదు రైతు బంధును, రైతు భీమాను, ఉచిత కరెంటునిచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మేము చేపడతా ఉన్నాం. ఈ రైతు బంధు కూడా ఎప్పుడో కాదు, ఒక్క వారం 10 రోజుల్లోనే. ఇవాళ మీరు పట్టాలు తీసుకుంటే మళ్ళీ వారం లోపల బ్యాంకులో డబ్బులు వేసి మీ సెల్ ఫోన్ కు మెసేజ్ పంపించే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇది రైతుల పట్ల, గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మీరు ఏనాడు గిరిజనులను పట్టించుకున్నారు? ఆనాడు 2009 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మా తండాలను, గ్రామాలను, గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. తండాలను, గూడాలను, కోయగూడాలను మేము గ్రామ పంచాయతీలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. నమ్మి ఓటేస్తే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా అవి గ్రామ పంచాయతీలు చేయకుండా మోసం చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కానీ అలా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 2,471 గూడాలను, తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. మాట తప్పడం మీకు అలవాటు, మాట తప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఓడదాటదాక ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు తండాలు, గ్రామ పంచాయతీలు చేస్తామని మోసం చేసినటువంటి వాళ్ళు మీరు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణలక్ష్మి అందించారు, కేసీఆర్ కిట్ అందించారు, న్యూట్రిషన్ కిట్ అందించారు, రైతు బంధునిచ్చారు, రైతు భీమానిచ్చారు, మిషన్ భగీరథనిచ్చారు. ఇట్లా ఒక్కటి కాదు, మేనిఫెస్టోలో పెట్టినవి చేసినారు, పెట్టనివి కూడా ప్రజలకు అందించినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీదని మనం చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి, ఖమ్మం జిల్లాలో ఇప్పుడే మేము ఖమ్మంలో కొత్త మెడికల్ కాలేజీ చూసి వచ్చాను. నేను, అజయ్ గారు ఈ సంవత్సరం ఖమ్మంలో ప్రారంభించే కొత్త మెడికల్ కాలేజీని పనులన్నీ పరిశీలించి వచ్చాం. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఈ ఖమ్మం జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చినరా వీళ్ళు? ఇలా కేసీఆర్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెంలో ఒక మెడికల్ కాలేజ్, ఖమ్మంలో ఇంకో మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత ఇవాళ మా ప్రభుత్వానికి. 60 ఏళ్ళలో మీకు చేత కాలేదు. ఇవాళ మా గిరిజనులు ఎక్కువగా ఉండే భద్రాద్రిలో కొత్తగూడెం ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఖమ్మంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే ఈ మెడికల్ కాలేజ్ ఖమ్మంకి వచ్చేదేనా? కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటే తప్ప చేతలు గడప దాటే పరిస్థితి ఉండదు. కానీ ఇలా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు ఏ రకంగా అందిస్తూ వచ్చినారో మీరు చూశారు. ఇలా గిరిజనుల విషయంలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజన సంక్షేమం కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు
3438 కోట్లు కానీ 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో గిరిజన సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 18519 కోట్లు అంటే 6 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాం ఇది మీ పాలనకు మా పాలనకు ఉన్న తేడా ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మా పాలన చేస్తాం నాయన నీ పాలన ఎవరికి తెలుసు పాలన నీ పాలన అంటే కరెంటు కోతలు నీ పాలన అంటే కాలిపోయే మోటార్లు నీ పాలన అంటే పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు నీ పాలన అంటే మంచి నీళ్ళ బిందెలు పట్టుకొని మా అక్క చెల్లెళ్ళు నీళ్ళ కోసం రోడ్ల మీద పడిగాపులు గాసే పాలన నీ పాలన అంటే కరెంటు కోసం వత్తులేసుకొని దొంగ రాత్రి కరెంటు కోసం ఎదురు చూసినటువంటి రోజులు నీ పాలన అంటే తెలువంది ఎవరికి నీ పాలన వద్దనే ఇలా కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు మీరు చేసింది నేను ఒక్క మంచి పని ఉందా ఏ ఏం పని చేసిందో ఒకసారి చెప్పండి నీ పాలనలో మంచి నీళ్ళకి తిప్పలే కరెంటుకు తిప్పలే వ్యాపారానికి తిప్పలే సాగు నీటికి తిప్పలే ఏ ఏ విషయం మీరు రైతు బంధు ఇచ్చిందా కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా కేసీఆర్ కిట్ ఇచ్చిందా నీ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దావకానకనే పాటలు వచ్చాయి నీ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఇలా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి జిల్లాకో మెడికల్ కాలేజీ పెడితే 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి సీన్ రివర్స్ అయింది నీ పాలనలో 70 ప్రైవేట్ అయితే ఇలా కేసీఆర్ గారి పాలనలో 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి ఇది నీకు మాకు ఉన్న తేడా ఇలా మీరన్నీ ఎన్నికలు రాగానే ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ కొట్టుకొని బయలుదేరుతారు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు ఆడవేయండ్రు ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ పథకం చూసినా ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ అనే దానికి నాంది ప్రస్థానం పలికింది మన మిషన్ భగీరథ ఇయల దేశానికి హర్ ఘర్ కో జల్ కో ఆదర్శమైంది మన రైతు బంధు పథకం పిఎం కిసాన్ సన్మాన్ నిధికి ఆదర్శమైంది మన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ అనే కార్యక్రమానికి ఆదర్శమైంది మన 1928 ఇయల కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేస్తా ఉంది అంటే ప్రతి కార్యక్రమం తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్నంత గొప్పగా ఇయల మన కేసీఆర్ పాలన ఉంది ఏదో రాహుల్ గాంధీ గారు ఖమ్మం వస్తారట గదే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుడు కాదు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో మెరుగ్గా ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి ఏ పథకం తెలంగాణ కంటే మీ రాష్ట్రాల్లో బాగుందో చెప్పండి తెలంగాణ ఇచ్చినట్టు 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇస్తుందా తెలంగాణలో ఇచ్చినట్టు భారతదేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న 2016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తుందేమో చెప్పండి 4016 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారో చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తున్నాడు ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలోనైనా రైతు బంధు ఉన్నదేమో చెప్పండి కళ్యాణలక్ష్మి ప్రతి పేదింటి ఆడపిల్ల వివాహానికి 100,000 రూపాయలు ఇస్తున్నాం కాంగ్రెస్ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా 100,000 రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తున్నారేమో చెప్పండి ఊకే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు ఇంతకంటే మెరుగ్గా మీరు పాలించే రాష్ట్రంలో ఎక్కడ నిచ్చారా ఈ రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించింది మీరే కదా 60 ఏళ్లలో ఈ ప్రజలకు కరెంటు కోతలు నీటి గోసలు తప్ప మీరిచ్చింది ఏందో ఒక్కసారి చెప్పండి ఈ దేశంలో కేసీఆర్ లాగా రైతు బంధు లాంటి పథకం రూపంలో 72,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో వేసిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా రైతుకు మధ్యధరారు లేకుండా పైరవి లేకుండా బ్రోకర్లు లేకుండా లంచాలు లేకుండా 72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో నగదు బదిలీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది మా పట్టుదల రైతుల పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం మీ హయాములో రైతు ఆత్మహత్యలు నిత్య కృత్యం మా హయాములో ఇవాళ రైతులు ఆనందంగా బతుకుతున్నారు ఇవాళ రైతులు దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చిండ్రు ఇవాళ పక్కనుండే కర్ణాటక రాష్ట్రం మాకు బియ్యం ఇయ్యండి అని మనకు దరఖాస్తు పెట్టింది పక్కనుండే తమిళనాడు రాష్ట్రం మాకు బియ్యం సరిపోతలేదు కరువు పడ్డది మాకు బియ్యం సరఫరా చేయండి అని తెలంగాణకు దరఖాస్తు పెట్టింది అంత పెద్ద పెద్ద రాష్ట్రాలు అన్నం కోసం బియ్యం కోసం తెలంగాణ దిక్కు చూసేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చింది కేసీఆర్ కాదా మరి అంతకుముందు ఎందుకు వండలే ఈ వడ్లు అంతకుముందు ఇంత ధాన్యం ఎందుకు రాలే ఇప్పుడే ఎందుకు వస్తున్నది ఉచిత కరెంట్ ఇచ్చింది గనక రైతు బంధు ఇచ్చింది గనక సకాలంలో ఎరువులు ఇచ్చింది గనక
పండిన పంటకు మద్దతు ఇచ్చింది గనుక మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసింది గనుక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది గనుక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది గనుక ఇవాల దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది ఆనాడు అన్నం గింజల కోసం తిప్పలబడ్డం కానీ ఈ రోజు పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ఒక ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది అంటే ఇది మంత్రమేస్తనో మ్యాజిక్ చేస్తనో జరగలే కష్టపడి పని చేస్తే జరిగింది మ్యాజిక్ చేస్తే జరుగుతా మరి మీరు ఎందుకు చేయలే 60 ఏళ్ళు 60 ఏళ్ళల కరెంట్ కష్టాలు మీరు ఎందుకు తీర్చలే 60 ఏళ్ళల మా అక్క జల్లలకు మంచి నీళ్ళు ఎందుకు ఇయ్యలే 60 ఏళ్ళల రైతు బంధు లాంటి పథకం ఎందుకు పెట్టలే ఇప్పుడు ఏందో చేస్తామని బాగా మాట్లాడుతున్నారు మళ్ళా మీరు వస్తే రైతు బంధు బంద్ అవుతది కరెంట్ కోతలు వస్తాయి కాలిపోయే మోటార్లు వస్తాయి మళ్ళా కళ్యాణ లక్ష్మి ఉండదు ఇలా మీరు 200 ఆసరా పెన్షన్ ఇస్తే 10 అంతలు పెంచి 2000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ అవ్వ తాతల ఆత్మ గౌరవం పెంచిండు కేసీఆర్ మీరు చేసింది ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా ఈడొక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుండట ఆయన చేరితే ఏందో అయింది ఆయన పక్కన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ మేము వద్దనుకున్న వాళ్ళను పక్కన పెట్టిన వాళ్ళను మీరు చేంజ్ చేసుకుంటున్నారు ఆయన గురించి రే బట్టి విక్రమార్క ఏం మాట్లాడింది గతంలో గుత్తేదారని మాట్లాడింది ఈయన గురించి ఆర్థిక అరాచకవాదని మాట్లాడిండు ఆనాడు వద్దన్నోడు ఇలా ముద్దెట్లయిండో బట్టి విక్రమార్క చెప్పాలి ఇవాళ ఏందో పెద్ద ఏం చేయండి మేం పక్కకు పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటారు మాకు వద్దని మేము ఎల్లగొట్టిన వాళ్ళని మీరు తీసుకొని ఏందో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే వాళ్ళు వస్తున్నారు ఏందో జరుగుతుంది ఏం జరిగేది లేదు మేము వద్దనుకున్న వాళ్ళను పక్కనకు పెట్టిన వాళ్ళను దిక్కు లేక మీ దాంట్లో చేరుతున్నారు నీకు దిక్కు లేదు ఆయనకు సఖి లేదు కనుక మీరు ఇద్దరు ఒకటైరు ఏమయ్యేది లేదు ఏం జరిగేది లేదు ఇన్ఫాక్ట్ మాకు స్పీడ్ అయింది శని పోయింది మాకు అడ్డంకిగా ఉండి వెన్నుపోటు పడిచి పార్టీకి సీట్లు గెలవకుండా చేసినారు ఇవాళ ఈ శనులన్నీ వెళ్ళిపోయినాయి శకునులన్నీ వెళ్ళిపోయినాయి ఖచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది ఆనాడు ఒకటి గెలిచి 9 పోయినాయి రేపు 9 గెలిచి 1 మాత్రమే పోతుంది సీన్ రివర్స్ అవుతుంది మాకు ఈ శకుని పాత్రలు వెళ్ళిపోయినాయి సీదా సీదా కొట్లాడటం గట్టిగా ఇవాళ ఏం వచ్చే నష్టం లేదు మరి అటువంటి కేసీఆర్ కు మనం వెన్నంటి ఉండాలి హ్యాట్రిక్ గా ఖమ్మం జిల్లా సత్తా చూపించి ఎవడైతే డబ్బులు ఉన్నాయనో కాంట్రాక్టర్లను డబ్బు అహంకారంతో విర్రవీగుతున్నారో మీరు మీ యొక్క ఓటుతో ఖమ్మం జిల్లా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి ఖమ్మం సత్తా చాటాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ జై తెలంగాణ.